ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದಾ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ. ಯೇ ನೋ ಮಾಯಾಖ್ಯಾಯಾಃ ಕಾಮಧೇನೋ ವತ್ಸೌ ಜೀವೇಶ್ವರಾವುಭೌ ಯಥೇಚ್ಛಂ ಪಿಬತಾನ್ ದ್ವೈತಂ ತತ್ವಂ ತ್ವದ್ವೈತಮೇವ ಹಿ. ಪದಚ್ಛೇದಂ ಮಾಯಾಖ್ಯಾಯಾಃ ಕಾಮಧೇನೋಃ ವತ್ಸೌ ಜೀವೇಶ್ವರೌ ಉಭೌ ಯಥೇಚ್ಛಂ ಪಿಬತಾಂ ದ್ವೈತಂ ತತ್ವಂ ತು ಅದ್ವೈತಂ ಏವ ಹಿ. ಬಾಗುಂದು ಶ್ಲೋಕಂ, ಚಿತ್ರಂಗಾ ಉಂದಿ. ಮೀರು ಸಿನಿಮಾಕಿ ವೆಳ್ಳಂಡಿ, ಎವರೂ ಮಿಮ್ಮಲ್ನಿ ಕಾದನರು. ಟಿಕೆಟ್ ಕೊನುಕೊನೆ ಹಾಲ್ಲೋ ಕೂರ್ಚೋಂಡಿ. ಎಸಿ ಹಾಲ್ಲೋ ಉನ್ನ, ಎಸಿ ಉನ್ನ ಸಿನಿಮಾ ಹಾಲ್ಕಿ ವೆಳ್ಳಂಡಿ. ಈ ಮಧ್ಯನ ಅನ್ನಿ ಎಸಿಲು ಉನ್ನಾಗೆ ಕಬೋಲು. చక్కగా మంచి టికెట్ కొనుక్కుని విశ్రాంతిగా కుర్చీలో ఏసీ హాల్లో కూర్చోండి. బయట ఎండలో ఎందుకు, లోపల సినిమా హాల్లో ఏసీలో కూర్చోవచ్చు వేసవికాలం అయితే. తర్వాత వాడు ఏదో సినిమా చూపిస్తాడు, అది మంచి సినిమా అనుకోండి, డైరెక్టర్ మంచి సమర్థుడు అనుకోండి, ఆ సినిమాని మీరు సంతోషంగా చూడండి. దాంట్లో అన్ని రసాలు ఉంటాయి, హాస్యరసము, శృంగారము, కరుణము, బీభత్సము, భయానకము ఇత్యాది రసములన్నీ దాంట్లో రంగరించి ఉంటాయి. ఆ రసములను మీరు ఆస్వాదించండి. సినిమా ఇంటికి వచ్చి సినిమా మీద మీరు ఏమైనా చర్చ చేయదలుచుకుంటే అది కూడా చేయండి. అంత బాగుందండి. కానీ మొత్తం సన్నివేశంలో సత్యము ఒక్కటియే గలదు, అది ఏ ప్రకాశము. ఏం ప్రకాశము? బయటున్న ప్రకాశం అని మీరు అనుకోవచ్చు. బయటున్న ప్రకాశం కంటే కూడా ముఖ్యమైనది ఆత్మ చైతన్య ప్రకాశం ఒక్కటియే సత్యము. అంటే మీరు, అదియే మీరు కదా, మీరు ద్రష్టయైన మీరు మాత్రమే సత్యము. సినిమా పూర్తయి, నేను సినిమాకి వెళ్ళాను, సినిమా పూర్తయింది, ఇప్పుడు సత్యము ఎవరు మిగులున్నారు? నేను మిగులున్నాను. మరి ఆ సినిమా తెర మీద కనపడిన ద్వైతము అదంతా ఎంజాయ్ చేసిన ద్వైతం అండి. చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేసిన ఆ ద్వైతం మాట ఏమిటి? అదంతా కల్పితమే. మరి కల్పితం అని మీరు అంటున్నారైతే మేము చూడొద్దా సినిమా? మీరు చూడొచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. మరి సినిమా బాగుంటే ఎంజాయ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. సినిమాలో హాస్యం ఉంటే నవ్వచ్చా నవ్వకూడదా? నవ్వచ్చు. సినిమాలో కరుణరసం ఉన్నప్పుడు కళ్ళ మండి నీళ్ళు వస్తే ఏం చేయాలి? ఏమి చేయక్కర్లా, మీరు ఆ కరుణరసాన్ని ఆస్వాదించవచ్చు. సినిమాలో శృంగార రసం ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు. దాంట్లో పాటలు ఉంటాయి, అవి వినసొంపుగా ఉన్నట్లయితే మీరు తల పంకిస్తూ వినవచ్చు. అయ్యా మీరు అవన్నీ చేయవచ్చండి, మరి అయితే అదంతా సత్యమవుతుంది కదా? అవన్నీ మేము చేస్తుంటే అవదు. మరి సత్యం ఏమిటి? మీరు ఒక్కరే సత్యం. సినిమా అయిపోతుంది, మీరు అయిపోరు. కాబట్టి మీరే సత్యము, సినిమా కల్పితము. కాబట్టి సంసారంలో ఉన్నారా లేక ఎక్కడో గంగ ఒడ్డున ఉన్నారా అన్నది ముఖ్యం కాదు. మీరు ఎప్పుడైనా, నేను ఒక సూక్ష్మమైన విషయాన్ని ప్రస్తావిస్తాను, మీరు గమనించండి. ఈ శ్లోక సందర్భం అట్టిది కనుక నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా కళ్ళు, మీరు కళ్ళు మూసేసుకుని అంటే ఊరి నుంచి ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక గుహలో రాతితో గుహ ద్వారమును మూసివేసి గుహలోపల చీకట్లో కూర్చుని మీరు మంత్రాన్ని పట్టుకుని రాపాడిస్తూ ఉండాలి అని నేను చెప్పడం లేదు. మీరు ఇక్కడే ఉండండి, మామూలుగా కళ్ళు తెరుచుకునే ఉండండి, రోడ్డు మట్ట నడిచి వెళ్తూ ఉండండి. ఈ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే చేయండి, చేస్తూనే ఉండండి. ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే, న్యాయమైన ధర్మబద్ధమైన వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే అది చేస్తూనే ఉండండి. కానీ నేను ఒకటి చెప్తాను, అది మీరు చేయగలరేమో గమనించండి. అదేమిటంటే,
మీరు కళ్ళు తెరిచి, నేను రోడ్డు మట్టు నడుస్తూ ఉన్నా, కళ్ళు తెరిచి అన్నీ చూస్తున్నాను, అన్నీ తెలుస్తున్నాయి. ఇదిగో ఇది ట్రాఫిక్, ఇదిగో ఇవి హార్న్స్ మోగుతున్నాయి, వీళ్ళేమో మోటార్ సైకిల్ మీద వీళ్ళు వెళ్తున్నారు, కార్లు వెళ్తున్నాయి, ఈ ట్రాఫిక్ విస్తారంగా ఉన్నది, అన్నీ తెలుస్తున్నాయి. జనాలు ఇటు నుంచిటో అటు నుంచిటూ నడుస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఓకే, మీరు కష్టపడి తీసుకొచ్చారు, అవసరం లేకుండే పోనీ, ఉంటే నష్టమేం లేదు. కాబట్టి అన్నీ తెలుస్తున్నాయండి, మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, మీరు అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు. కానీ తెలుసుకోవడాన్ని నేను నిషేధించుటలేదు, అంటే వద్దు అని చెప్పడం లేదు. తెలియనిండు, అన్నీ తెలుస్తూ ఉంటాయి, తెలియనిండు. కానీ మనస్సులో ఆలోచన అనేది ఇంటర్ఫియర్ కాకుండా మీరు తెలుసుకుంటూ ఉండగలరా అనేది ప్రశ్న. ఇది కొంచెం సూక్ష్మమైన విచారము, మీరు గమనించండి. మీకు సంబంధించిన విషయమే ఇది, జీవితానికి సంబంధించిన విచారము. కాబట్టి అన్నింటినీ చూస్తూ ఉంటాను, దేని గురించి ఆ థాట్ యొక్క ఇంటర్ఫరెన్స్ లేకుండా చూస్తూ ఉంటా. థాట్ యొక్క ఇంటర్ఫరెన్స్ లేకుండా అది ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు కారు వెళ్తోందనుకోండి, ఆ కారుని తెలుసుకున్నారు, ఈ కారు చాలా బాగుందే, కారు చాలా బాగుందే అని మీరు అనుకున్నారనుకోండి, దట్ ఈస్ థాట్. థాట్ అది ఏమండి, అది ఎటువంటి థాటో తెలుసినా, మీకు కారు తెలిసింది, దానికి రియాక్షన్ థాట్. వాట్ యు నో, ద మైండ్ రియాక్ట్స్ టు వాట్ యు నో. మీరు తెలుసుకున్న దానికి మైండ్ యొక్క రియాక్షనే థాట్. అర్థమైందండి? ఆ థాట్ లేకుండా అంటే అక్కడ రెండు ప్రాసెస్లు వచ్చాయి, ఒకటి తెలియడము, రెండవది రియాక్షను, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్. ఆ రియాక్షన్ లేకుండా మీరు తెలుసుకుంటూ ఉండగలరా? మిమ్మల్ని కళ్ళు మూసేసుకుని నేను కూర్చోమంటం లేదు, అయితే హిమాలయాలకి పోయి ఒక గుహలో దూరి కూర్చోమంటం లేదు. ఇవేమీ కనపడకుండా ఉండడం కోసం ఎక్కడికో పారిపోమని నేను చెప్పట్లేదు, మీరు ఉన్న చోటే ఉండండి. మార్కెట్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలియనిండు, తెలుస్తున్న దాన్ని తెలపకుండగా ఆపేయనక్కర్లేదు, ఏదో తెర కట్టేసి ఆపేయడం అలాగేమీ అక్కర్లేదు, తెలియనిండు. కానీ తెలియడముతోటి ఆగాలి, తెలియడం వెంబడి రియాక్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్ అంటే ఆలోచన రూపంగా ప్రతిక్రియ లేకుండా మీరు ఉండగలరా? ఈ కారు బాగుందే అన్నది ప్రతిక్రియ. దీని ఈ ప్రతిక్రియ ఎప్పుడైతే వచ్చిందో ఆపోజిట్ ప్రతిక్రియ వెంటనే వస్తుంది, మీరు గమనించారో లేదో. ఇంకో కారు వస్తుంది, ఇది డొక్కు కారా అని ప్రతిక్రియ వస్తుంది. అంటే ఏమైనట్టు, మనస్సు యొక్క చలనము ఆరంభమైనది. ఆ మనస్సు ప్రాజెక్ట్ చేసేటువంటి రాగద్వేషాలతోటి, మంచి చెడులతోటి మీరు ఇప్పటికే మమేకమవుతూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, కాలువ కట్టడం, లేకపోతే నాలుగు రోడ్ల కూడలిలో ఓ సిమెంట్ది ఏదో ఒకటి ఉంటే దాని మీద కూర్చుంటారు ఇద్దరు ముగ్గురు. ఒకప్పుడు కుర్రవాళ్ళు అవుతారు, ఒకప్పుడు పెద్దవాళ్ళు కూడా అవుతారు, కూర్చుని ఇలా చూస్తూ ఉంటారు. కనబడ్డ ప్రతిదాని మీద ఒక కామెంట్ ఒకటి వేస్తారు. అటు పిల్లి వెళ్తే ఆ పిల్లి మీద ఒక కామెంటు, కుక్క వెళ్తే కుక్క మీద కామెంటు, అటు ఎవరైనా లేడీస్ వెళ్తున్నారనుకోండి వాళ్ళ మీద కామెంట్స్. వాళ్ళు గబగబా వెళ్ళిపోతారు, వీళ్ళ లక్షణం వాళ్ళకి తెలుస్తుంది, ఇది గెసెట్ అని చేతను ఒక తలకాయ ఉంచేసుకుని వేగంగా వెళ్ళిపోతారు, ఎలా వెళ్ళిపోతుందో చూడరా ఎంత వేగంగా అని వీడి కామెంటు. అలాగా ఓ గోడవార లేకపోతే కూడలిలో కూర్చుని
అలాగా తెలిసిన ప్రతిదానిపై ఏదో ఒక వ్యాఖ్యానం చేయటం, ఒక కామెంట్. కామెంట్ అన్నది మనస్సును బట్టి వస్తుంది కదా, మనస్సులో థాటు థాటు వెంబడి కామెంట్ వస్తుంది. ఇది ఆ పరిస్థితిని మీరు గమనించారా? ఈ తుంటరి కుర్రాళ్ళు అలా చేస్తారు, పని పాటాలేని పెద్దలు కూడా ఇలాంటి పని చేస్తూ ఉంటారు. మీరు గమనించారు కదా, ఆ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా, ఆ మూమెంట్ మీకు అర్థమైంది కదా. అలాంటి మూమెంటు నేను చెప్పిన దృష్టాంతాలలో ఉన్నంత అధికంగా మీ యందు ఉందని నేను అంటలేదు. వాళ్ళు తుంటరి కుర్రాళ్ళలో ఇలాంటి మూమెంట్ చాలా ఉంటుంది. మన పెద్దవాళ్ళ మన యందు అంతలా ఉంటుందని నేను అంటలేదు, కానీ కొద్ది గొప్ప మనలో కూడా ఉన్నదా లేదా? ఉన్నది. కనపడిన దానిపై తప్పనిసరిగా ఒక ప్రతిక్రియ రూపంగా ఒక ఆలోచన వస్తుందా లేదా? ఒక అమ్మాయి నడిచి వెళ్తుంది అనుకోండి, ఆమె గురించి ఏదో ఒక ఆలోచన మనస్సులో వచ్చిందా లేదా? వచ్చింది అంటే అది ప్రతిక్రియ. దేనికి ప్రతిక్రియ? ఒక స్త్రీ నడిచి వెళ్తుంటే తెలిసింది, తెలివి, దానికి ప్రతిక్రియ. ఒక పెద్ద ఆయన నడిచి వెళ్తుంటే దానికి ప్రతిక్రియ. ఒక కారు వెళ్తుంటే దానికి ప్రతిక్రియ. ఓ పిల్లి కనపడితే దానికి, ఒక కుక్క కనపడితే దానిపై మనస్సు ఒక థాట్ని ప్రతిక్రియ రూపంగా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు గమనించారా ఈ సంగతి? ఇది లేకుండా మీరు తెలుసుకుంటూ ఉండగలరా? మీరు ప్రయత్నం చేయాలి. ఇంకా దానికి మెథడ్ లేదు, ఎందుకంటే అది ఒక ప్రాసెస్ కాదు. ప్రాసెస్ అయితే మెథడ్ ఉంటుంది. హౌ అనే ప్రశ్న దానికి సమాధానమే మెథడ్ ఉంటుంది, ప్రాసెస్ కాదు. బరువు ఎత్తడానికి మెథడ్ ఉంటుంది, బరువుని డ్రాప్ చేయడానికి మెథడ్ ఉండదు. బరువు ఎత్తడానికి నడుము వంచి బరువు ఎత్తకూడదు, మోకాళ్ళు వంచి నడుము నిటారుగా పెట్టి బరువు ఎత్తాలి. నడుము వంచి మీరు బరువు ఎత్తితే నడుము నొప్పి పుడుతుంది, మీరు హర్ట్ అవుతారు. కాబట్టి నడుము నిటారుగా పెట్టండి, మోకాళ్ళు వంచండి, బరువు ఎత్తండి, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ బరువు వదిలేయండి, దానికి ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంకా వదిలేయడానికి ప్రాసెస్ ఉండదు. వదిలేయడం అంటే వదిలేయడమే, ఎలా వదిలేయడం, ఎలా ఏ ఉండదు. వదిలేయడానికి ఎలా ఏమిటి, వదిలేయడమే అంటే. అలాగే రియాక్షన్ ఏ విధంగా వస్తుంది అన్నది నేను మీకు వివరించి చెప్పాను. ఇట్స్ ఎ ప్రాసెస్, మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ మైండ్ రియాక్టింగ్ టు వాట్ యు నో. ఆ తెలివికి మైండ్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రియాక్షన్ పేరే థాట్, ఆలోచన. ఆ రియాక్షన్ లేకుండా మీరు తెలుస్తూ ఉంటాయని నేను, మీరు అభ్యాసం చేయగలరా? అంటే ఒకప్పుడు రియాక్షన్ మంచిదిగా ఉండొచ్చు, అది కూడా డ్రాప్ చేయండి. అప్పుడు చెడు డ్రాప్ అయిపోతుంది, మంచి డ్రాప్ అయిపోతుంది, నో రియాక్షన్. అలా మీరు అభ్యాసం చేసినట్లయితే అప్పుడు మీకు కలిగే ఆ చేతన యందు, చేతన అద్వితీయము, రెండవది లేనిది, ఆ ఎరుక, దాని యందు భాషించే ఈ సర్వము వాస్తవము కాదు అనే సత్యము మీకు అనుభవానికి వస్తుంది. ఇదంతా భాషిస్తోంది తప్ప ఇదేది సత్యము కాదు అనే వాస్తవము మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి అన్నీ కనపడుతూ ఉండడం సమస్య కాదు. యోగులు, యోగులు అంటే హఠయోగులు, వాళ్ళకి కనబడడం సమస్య, కనబడడం సమస్య. స్త్రీలు కనబడకూడదు అని ఇప్పటికీ కొన్ని రిలీజియస్ గ్రూప్స్ ఉంటాయి, స్త్రీలు కనబడకూడదు. ఉదాహరణకి స్వామినారాయణ సెక్ట్ ఉన్నది గుజరాత్లో, బాగా సంపన్నమైన సెక్ట్ అది. ఎందుకంటే గుజరాతీలు మంచి బిజినెస్ పీపుల్, బాగా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. సో అవునా, సినిమా పీపుల్ తోటి కనుక సంబంధాలు బాగా పెట్టుకుంటే బాగానే ఉంటుంది, ఏముంది, కాదన్నానికి అభ్యంతరం. కాబట్టి ఆ విషయంలో కొంత వివేకం గల వాళ్ళతో మనకి సంబంధం ఉంటే తప్పు కాదు, కానీ అదే పనిగా అదే పెట్టుకుంటే మళ్ళీ అది సమస్య. పొలండి, అది అలాంటి పెట్టండి. స్వామినారాయణ సెక్ట్ వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతారు. వాళ్ళ
టెంపుల్స్ టొరాంటోలో టెంపుల్ ఉంది, లండన్లో ఉంది, యూరప్లో ఉంది, న్యూజెర్సీలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ టెంపుల్ ఉంటే ఏమైనట్టు. అక్కడికి స్వాములు వెళ్ళాలి కదా, ఈ స్వాములు అక్కడికి పయనిస్తూ ఉంటారు, ఈ స్వాములు ఎయిర్పోర్ట్లో కనపడుతూ ఉంటారు, స్వామినారాయణ స్వాములు. మీరు అరమైల దూరం నుంచి కూడా గుర్తుపట్టచ్చు, ఆ డ్రెస్ అలా ఉంటుంది. వాళ్ళు స్త్రీలు కనపడకూడదు వాళ్ళకి. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే, ఎయిర్లైన్స్ వాళ్ళతోటి, ఎయిర్లైన్స్ బిజినెస్ పీపుల్ కదా, వాళ్ళు ఏమంటారంటే, మాకు మీరు ఫుడ్ అది ఏమీ సర్వ్ చేయక్కర్లేదు, మంచినీళ్ళు కూడా మేమే తెచ్చుకుంటాము, మీరు ఏమీ మాకు సర్వీస్ చేయనక్కర్లేదు, మాకు ఒక ఏరియాని మీరు ఐసోలేట్ చేసి ఇచ్చేయాలి అని వీళ్ళు ప్రపోజల్ పెడతారు. అంటే వాళ్ళు అంటారు, ఈ సీట్లు, ఈ నాలుగు రోస్, నాలుగు రోళ్ళు 8 సీట్లు, లేకపోతే 4 16 సీట్లు మీరు తీసేసుకోండి, మేము అక్కడేమో తెరలు వేసేస్తాము, మీరు దాని లోపలికి వెళ్ళిపోండి, తెరలు మీరు మూసేసుకోండి అని ఎయిర్లైన్స్ వాళ్ళతో వీళ్ళు బిజినెస్ టికెట్లు అమ్మేవాడు, వాడిది ఏముందండి. ఇప్పుడు మీరు బస్సులో 10 టికెట్లు కొంటారంటే వాడు ఆ పార్ట్కి ఓ తెర వేయమంటే వేసేస్తాడు, ఏముంది, అలా చేస్తారు. స్త్రీలు కనపడకూడదు. కైలాసాశ్రమంలో చూసారండి, స్త్రీలు ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకే లోపలికి అలౌడ్, అదర్ టైమ్స్ దే ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడు స్త్రీని రాకుండా ఆపేయడం కాదు, స్త్రీ కనపడినా ప్రతిక్రియ లేకుండా ఆపాలి, కానీ వారిని తస్సదియా అసలు చేయాల్సింది చేయడం మానేసి ఒక యువతి కనపడినా కూడా ప్రతిక్రియ లేకుండా ఉండాలి. అని ఈవిడ బాగానే ఉందే అన్న ప్రతిక్రియ లేకుండా ఉండాలి. ఏమిటి చీర ఇలా కట్టింది అని అలాంటి ప్రతిక్రియ లేకుండా ఉండాలి. ప్రతిక్రియ లేకుండా ఉండాలి, కానీ అసలు స్త్రీ కనపడకూడదనే నియమం ఏమిటి? లోకం ఎలా ఉంటుందో చూసారా ఇది. కాబట్టి కైలాసాశ్రమంలో ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకే లేడీస్ అలౌడ్, అదర్వైజ్ దే ఆర్ నాట్ అలౌడ్. తర్వాత మీరు చొక్కా తుడుక్కుని పాఠం వినదలుచుకున్నట్లయితే ఆ హాల్ లోపల కూర్చోకూడదు. ఆ హాల్కు ఒక గడప ఉంటుంది. ఆ గడప ఎందుకు పెట్టారంటే అపవిత్రులందరినీ ఆ గడప హోల్డ్ చేస్తుందన్నమాట. పవిత్రులు ఇటు, అపవిత్రులు అటు, అపవిత్ర పవిత్రోవా. ఈ చొక్కా తుడుక్కున్న వాళ్ళు ఆ గడపకు అవతల కూర్చొని పాఠం వినడానికి అభ్యంతరం లేదు. గడప లోపలికి వచ్చి చొక్కా తుడుక్కుని కూర్చోడానికి వీల్లేదు. శృంగేరి వారు అయితే అసలు చొక్కా తుడుక్కున్నవాడు అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండనేకూడదు. వాళ్ళ నియమాలు వాళ్ళవి. మనం చొక్కా తుడుక్కుంటే వాళ్ళకి అభ్యంతరం ఏమిటో నాకు తెలియలేదు. వాళ్ళు దూరంగా ఉంటారు కదా. అయినా కూడా పూజ స్వామీజీ కూడా చొక్కా విప్పేసి వెళ్ళారు పాపం. పెద్దవారు వారి మాటను మనం ఎందుకు కదనాలి, వారి నియమాన్ని మనం ఎందుకు భగ్నం చేయాలి, వారే మార్చుకోవాలి కానీ అనే ఒక పెద్ద మనస్సుతో ఆయన చొక్కా విప్పేసి లోపలికి వెళ్ళారు. కాబట్టి ప్రపంచాన్ని నేను మారుస్తాను అంటాడే తప్ప తను మారడం ఇది పద్ధతి కాదు. కొంతమంది ఈ ప్రపంచాన్ని మార్చడం కష్టం, వీళ్ళని రావద్దంటే వీళ్ళు మానరు వచ్చేస్తారు అని హిమాలయాలకు వెళ్ళిపోతారు. హిమాలయాలకు వెళ్తే ఏమైనట్టు అక్కడ ఉంటారు జనం, అంటే ఉత్తరకాశీకి పైకి వెళ్ళిపోతారు, గంగోత్రి పైకి వెళ్ళిపోతారు. చలి, అక్కడికి ఎవరూ రారు, అక్కడ పడు ఉంటారు, అక్కడ ఒక గుహలో పడు ఉంటారు, ఓ మాల ఒకటి తీసుకుని రాపాడిస్తూ పడు ఉంటారు. అది సాధన అని ఇదో పద్ధతి. దీన్ని హఠయోగ పద్ధతి, తెలుగులో చెప్పాలంటే బండ పద్ధతి. ఏమండి, కాబట్టి అలా అక్కర్లా, మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, తెలుసున్న దానిపై రియాక్షన్ లేకుండా మీరు ఉండగలరా? అది సామాన్యమైన విషయం కాదు. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఓ చోట కుర్చీ వేసి కూర్చుంటారు, వచ్చి ఆ పందిట్లోకి వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని చూస్తూ ఉండడం వాడి మనస్సులో రియాక్షన్ వస్తూనే ఉంటుంది. అలాగా వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా, పెళ్ళిళ్ళ నుంచి వాపసు వచ్చిన తర్వాత అవన్నీ నెమరు వేసుకోవడం, మళ్ళీ ఆ ఓ మూల కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటుంది చూడండి. అలాగా వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ పెళ్ళిళ్ళలో వచ్చిన రియాక్షన్స్ అన్నింటినీ, నాకు ఇలా అనిపించింది, నీకేమనిపించింది, నీకు అలా అనిపించిందా, మరి నాకు ఇలా అనిపించింది అంటూ నెమరు వేసుకుంటూ ఉండడం. ఈ విధంగా జనులు రియాక్షనరీ థాట్ ప్రాసెస్కి అలవాటు పడి ఉంటారు. తెలుసు, తెలియడంలో తప్పేం లేదు. తెలియడాన్ని మీరు
కట్టిపెట్టేయనక్కర్లేదు, లేకుండా చేయనక్కర్లేదు, సంభవం కూడా కాదు. ఒకవేళ మీరు సంభవం చేసినా దాని విలువ ఏమీ లేదు. తెలిసేదాన్ని తెలియనివ్వండి. రోడ్డు మీదకి వెళ్ళేప్పుడు రోడ్డు ఇలా ఉండాలి అలా ఉండాలని కండిషన్స్ పెడతారా, మీరు చెప్పులు వేసుకు వెళ్తారా? నేను రోడ్డు మీదకి వస్తున్నాను, అందరూ చీపుళ్ళు పుచ్చుకుని తుడిచేసి ఆ రోడ్డును శుభ్రం చేయండి, ఏమిటది దాని, వాట్ ఈస్ దాట్? ఒకప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి. మహాత్ములు వస్తున్నారు కాబట్టి చీపుళ్ళు పెట్టి రోడ్లు అన్నీ తుడిచేయండి. సరే, ఒక మహాత్ముడికి మీరు తుడుస్తారు, ఇదే మహాత్ముడు వారం రోజులు వరుసగా వస్తే మీరు మాత్రమే తుడుస్తారు. కాబట్టి నేను రోడ్డు మీద వస్తున్నాను కాబట్టి రోడ్డు మీద బెడ్డ ముక్కలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, తుడిచేయండి అని అంటారా, లేక చెప్పులు వేసుకుని రోడ్డు మీదకి వెళ్తారా? చెప్పులు వేసుకుని వెళ్ళినట్లయితే రోడ్డు మీద ఉండి ఉంటాయి, అవి చెప్పులకి తగులుతాయి, మీ శరీరాన్ని ఏమీ పీడించవవి. అదేవిధంగా మీరు వెళ్తారు, అన్నీ తెలుస్తూ ఉంటాయి, దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉంటారు. ఒకడు మిమ్మల్ని చూసి నవ్వుతాడు, దానివలన ఆ వ్యక్తిపై రాగము కానీ, మరొకడు నవ్వడు ఆ వ్యక్తిపై ద్వేషము కానీ, ఇవన్నీ రియాక్షన్స్ ఇలా ఉంటాయి. రియాక్షన్ ఏమీ లేకుండా మీరు ఉండగలరా? మీరు అభ్యాసం చేస్తే మీరు ఆ ఇన్నర్ గ్రోత్, లోపల ఒక చక్కని వికాసం ఏర్పడుతుంది. ఆ వికాసం ఎలా ఉంటుందంటే, ఆ తెలివియే సత్యము, ఆ ఎరుకయే సత్యము, ఆ ఎరుకలో తెలుస్తూ ఉండే ఈ సర్వము, ఈ నానాత్వము, ఈ ద్వైతము, ఇది కేవలము ఎరుకలో ప్రకాశించేది, సినిమా వలె ప్రకాశించేది మాత్రమే కానీ దానిలో యథార్థత లేదు అనే సత్యము మీకు అనుభవానికి వస్తుంది. ఎందుకంటే మీ ప్రతిక్రియని బట్టి ఆ ఎదురుగా తెలిసినది సత్యమనే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఆ ప్రతిక్రియని బట్టి ఎప్పుడైతే దిస్ ఈజ్ గుడ్ అనో, దిస్ ఈజ్ బ్యాడ్ అనో మీరు థాట్ ప్రతిక్రియ రూపంగా మీరు ప్రాజెక్ట్ చేస్తారో, అప్పుడు దట్ బికమ్స్ రియల్. ఎందుకంటే గుడ్ ఈజ్ ఆల్సో రియల్, బ్యాడ్ ఈజ్ ఆల్సో రియల్. నౌ సపోజ్ ఏ ప్రతిక్రియ లేదనుకోండి, నేదర్ గుడ్ నార్ బ్యాడ్, దెన్ అది రియల్ అనేటువంటి ఆ ఇంప్రెషన్ ఉండదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ అపియరింగ్ ఓన్లీ దట్ మచ్. ఈవెన్చువల్లీ ఇది యథార్థము కాదు అనే బోధ మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారంటే, ఉండనివయ్యా ద్వైతం. ఇప్పుడు నేను సినిమాలకి పరిగెత్తుతూ ఉండేవాడిని చిన్నప్పుడు, గురుకులం నుంచి అలా సైకిల్లో ఇవి పట్టుకుని పరుగులు ఎత్తి చూసి వస్తూ ఉండేవాళ్ళం. పెద్దలు తెలిస్తే కేకలేసేవారు, తండ్రి గారు పరుషంగా వద్దనేవారు, తల్లిగారు ప్రేమగా వద్దనేవారు. మనం ఈ వద్దుని ఖాతర చేయకుండా, ఆ వద్దుని ఖాతర చేయకుండా పరుగులు తీసి సినిమాలు చూస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను సినిమాలు చూడకూడదు అంటే, సినిమా వాళ్ళు సినిమా తీయడం మానేయాలి అంటే అది ఎక్కడ కుదురుతుంది? అలా వర్కౌట్ అవుతుందా? నేను గమనించా, అదేమిటంటే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది. నేను గమనించా, లాస్ట్ ఇట్ ఈస్ గాన్. ఇప్పుడు వారానికి 4 సినిమాలు చొప్పున వస్తున్నాయి కొత్త సినిమాలు, మనకు అవి వస్తున్న సంగతి కూడా మనకి తెలియదు. కాబట్టి మనకి వాటిలో ఇది బాగుంది, అది బాగులేదు, అది విసుగు ఇచ్చింది, ఇది ఇంట్రెస్టింగ్, ఈ విచారం అంతా. కాబట్టి ఈ సినిమా ప్రపంచము, ఈ సినిమాలు, ఈ హీరోలు, హీరోయిన్లు, ఓ నాకు మొన్న హృషికేశ్లో ఓ హీరో కనపడ్డాడు, ఎవరో చెప్పారు ఆయన హీరో అని, ఈయన హీరోనా అని అడిగాను, నాకు తెలియనే తెలియదు, ఆయన హీరోనే సంగతే నాకు తెలియదు. కాబట్టి మీరు సినిమా చూడకూడదు కాబట్టి సినిమా వాళ్ళు సినిమా తీయడం మానేయాలి అని అంటారా? అనరు. మీరు దాని యందు మీకు ప్రతిక్రియాత్మకమైన థాట్ ప్రాసెస్ దాని ఎడల ఉండదు. దాంతో ఇక్కడ కూర్చుని నన్ను మీరు అడిగితే, ఏమండి ఈ సినిమా ప్రపంచం ఫిల్మ్ నగరు ఏదో ఉంది విశాలమైనది, అక్కడ ఎవేవో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు అవి తీస్తూ ఉంటారు, ప్రజలందరూ చూస్తూ ఉంటారు, కొన్ని బాగున్నాయంటారు, కొన్ని బాగులేవంటారు, ఏవో కొన్ని బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు, ఈ కోట్లు సంపాదించి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, నష్టపోయే వాళ్ళు నష్టపోతూ ఉంటారు, బికారులు అయిపోతూ ఉంటారు కొంతమంది. నా క్లాసుకు వచ్చేవారు ఒక సన్యాసి, ఈ మధ్యన కనపడలేదు, ఆయన సినిమా తీసి బికారు అయిపోయి క్లాసులకు వస్తున్నారు. ఆయన నాకు కనపడలేదు ఈ మధ్యన. ఆయన నాతో చెప్తాను, నేను సినిమా వాడినండి, నేను సిగ్గు లేకుండా మీతో చెప్తున్నాను, సినిమా వాడిని నేను, సినిమా కూడా తీశాను,
అది చాలా భయంకరమైన ఫీల్డు, నేను సర్వస్వాన్ని పోగొట్టుకుని నేను ఇప్పుడు ఇక్కడ ఇలాగ మీ క్లాసులకు వస్తున్నాను అని చెప్పాడు నాకు ఆయన. నేను నాతో చాలా ప్రేమగా కూడా ఉంటారు. కాబట్టి ఈ సినిమా గురించి నన్ను అడిగితే నేను అంటాను, అదంతా ఓ మిథ్యా ప్రపంచమయ్యా, దాంట్లో ఏమీ లేదు, దాని గురించి అసలు మనం ఆలోచించేదే లేదు, దాని జోలికి వెళ్ళేది కూడా లేదు, అదో మిథ్యా ప్రపంచం అని అంటాను. అది మిథ్యా ప్రపంచం అని నాకు ఎలా అనుభవానికి వచ్చింది, నాకు తెలుస్తూనే ఉంది, కానీ నేను దాన్ని ఒక రియాక్షనరీ థాట్ ప్రాసెస్ తోటి నేను దాన్ని పట్టుకోలేదు. మీరు థాట్ని ఎప్పుడైతే బయటికి పంపిస్తారో దాంతో పట్టుకున్నట్టు, ఇది బాగులేదు అంటే మీరు దాన్ని పట్టుకున్నారు, ఇది బాగుంది అంటే దాన్ని మీరు పట్టుకున్నారు. దేనిని మీరు ఈ విధంగా ద్వంద్వాత్మకంగా పట్టుకుంటారో అది సత్యమనే భ్రమ కలుగుతుంది. దేనిని మీరు పట్టుకోవడం మానేస్తారో అంటే ఇటు ప్లస్ లేదు ఇటు మైనస్ లేదు, నో రియాక్షన్ అలా ఉండిపోతుందో అప్పుడు అది అలాగా అలా కనపడుతుంది అలా పోతుంది. అనేక రూపములు మీ కంటికి కనపడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి. దేనిని మీరు పట్టుకుంటారో అదే మీ మనస్సులో ముద్రపడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏమిటో తెలుసునండి, మీరు అద్దంలా ఉండండి, కెమెరాలా ఉండకండి. కెమెరా ఏం చేస్తుంది, దేన్ని చూస్తే దాన్ని పట్టుకుంటుంది. అద్దం ఏం చేస్తుంది, అన్నింటినీ చూస్తుంది, దేన్ని పట్టుకోదు. ఆ రకంగా అన్నీ తెలుస్తూ ఉంటాయి, దేని ఎడల రియాక్షన్. రియాక్షన్ అంటే ఫిజికల్ కాదు, థాటే రియాక్షను, సంకల్పము ఆలోచనయే రియాక్షను. అది లేకుండా మీరు ఉండగలరా, మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది. ఎస్ యు కెన్ డూ దాట్. మరి మేము ఉద్యోగం సద్యో, మీరు దీనికోసం ఉద్యోగం మానేయనక్కర్లేదు. మీ వృత్తి, మీరు ఏదో ఒక వృత్తి చేసి ధనాన్ని సంపాదించి పిల్లల్ని భార్యని పోషిస్తూ ఉంటారు, అది ఏది మానేయనక్కర్లేదు. మీరు చేసేది మీరు చేస్తూ ఉండొచ్చు. ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానిని మానేయనక్కర్లేదు. మీరు న్యాయబద్ధంగా చేసేదాన్ని ఎందుకు మానేయాలి, ఇది లేకుండా మీరు చేయగలరా. నన్ను ఒకళ్ళు అడిగారు, ఈ రియాక్షనరీ థాట్ ప్రాసెస్ లేకుండా ప్రపంచంలో జీవించడం సంభవమేనా అంటే, నేను అన్నాను ఎస్ యు ట్రై. ఇప్పుడు సంభవము అని నేను చెప్తాను, మీరు వింటారు, దానివల్ల కలిగే ప్రయోజనము తక్కువ, ఉపయోగపడుతుంది, మంచి సమాచారము, కానీ మీరు దాన్ని ట్రై చేయాలి. ట్రై చేస్తే ఈ ద్వైతము ఇది భాషించేదే తప్ప సత్యము కాదు. ఏ వెలుగులో ఆ లోపలి వెలుగు ఏ వెలుగులో భాషిస్తోందో అదే సత్యము. ఈ భాషిస్తున్నది సత్యము కాదు అని తెలియడం కోసం ఆ భాషిస్తున్న దాన్ని మీరు చెరిపేయనక్కర్లేదు, దాన్ని చెరిపేయనక్కర్లేదు, దాన్ని అలా ఉండనివ్వండి. సినిమా తెర మీద నడుస్తున్న దృశ్యాలు సత్యములు కావు అని తెలియడం కోసం ఆ ప్రాజెక్టర్ని పగలగొట్టనక్కర్లా, లేకపోతే సినిమా తెరని చింపేయనక్కర్లా, ఏమీ చేయనక్కర్లా, ఏది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆభరణములు కల్పితములు అని తెలియడం కోసం మీరు ఆభరణాలన్నింటినీ కరిగించేసి ముద్ర చేసేయక్కర్లేదు, అవి ఉంటాయి ఆభరణములు కల్పితములు, దాంట్లో ఏమీ విశేషమేం లేదు. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మా మిత్రుడు నాకు మహేష్ అని ఫ్రెండ్ ఉన్నాడు, అతను నన్ను తీసుకొచ్చాడు. ఈవేళ అప్పుడప్పుడు అలాంటి పని చేస్తూ ఉంటాడు. మీతో మాట్లాడాలి స్వామీజీ, నాకు ఈ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు మాట్లాడడం సుఖంగా ఉంది, ఎవరిలో ఉండరు, మీతో ఏకాంతంగా మాట్లాడినట్టు ఉంటుంది అని వస్తూ ఉంటాడు. రాబోయాను నేనంట, అతని కారు రావడానికి ఇంకా 2-3 నిమిషాల సమయం ఉంది, నేను ఫోన్ చేశాను. వస్తుంటే ఈ లోపల అక్కడ ఎయిర్పోర్టు ఆ రోడ్డు అంతా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి కదా, ప్రతి స్తంభం మీద ఒక అందమైన యువతి ఆభరణం పెట్టుకుని ఉన్నది, అన్ని స్తంభాల మీద జాయ లూకాస్ అడ్వర్టైజ్మెంట్, ప్రతి స్తంభం మీద ఆ స్తంభం ఎంత ఉందో అంత అంత అడ్వర్టైజ్మెంటే. జాయ లూకాస్ ఒక ఆభరణం, ఒక యువతి, ఇంకొక స్తంభం, పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి కదా నెల్లూరులో, అక్కడ ఉండి జాయ లూకాస్ మరో ఆభరణం, ఇంకో యువతి. నేను మహేష్ అడిగాను, ఎవళ్ళ యువతలందరూ
మీకు తెలీదా స్వామీజీ, వీళ్ళందరూ ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్స్ అని చెప్పాడు. అందరూ సినిమా హీరోయిన్, వీళ్ళందరూ హీరోయిన్సే. అవును, మనకి హీరోయిన్ అంటే సావిత్రి, జమున తప్ప మనకి ఇంకొకటి తెలియనే తెలీదు. వీళ్ళందరూ హీరోయిన్స్ అని చెప్పాడు. ఓరి బాబాయ్, ఎన్ని ఆభరణాలు! ఇప్పుడు ఈ ఆభరణాలన్నీ, ఇదంతా కూడా ఒక మహామాయ, దాంట్లో వాస్తవికత లేదు అని తెలియాలంటే నాకు ఇప్పుడు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లన్నీ చింపేయాలంటే ఎక్కడ కుదురుతుందండి? ఏమీ వాళ్ళు చేయక్కర్లేదు. వాళ్ళు ఎంతైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మనకి తెలుస్తూ ఉంటుంది ఇదంతా కూడా హుళక్కి, ఏమీ లేదు అని తెలుస్తూ ఉంటుంది. అది శ్లోకం. అది మాయాఖ్యాయాహ, మాయా అనే పేరు గల కామధేనోహ, కామధేనువునకు ఉభౌ, ఇద్దరు, వత్సౌ, మగపిల్లలు, జీవేశ్వరౌ, జీవుడు ఈశ్వరుడు. అది కాబట్టి మాయా అనేది, అది ఒక కామధేనువు. కామధేనువు ఏం చేస్తుంది? మీరు ఏది కోరుకుంటే దానిని అది ఇస్తుంది. అది మాయా అనే కామధేనువు. మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఒకతను అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. నేను చెప్పాను మీకు ఇది. మధ్యాహ్నం భోజనం మూటకట్టి పట్టుకెళ్ళాడు ఒక చెరువు పక్కన. చెరువు లేకపోతే ఒక నీటి పడియ, ఒయాసిస్ వంటిది. దాని పక్కన కూర్చొని భోజనం చేసి ఆ నీళ్లు త్రాగి చెరువుకి, ఆ చెట్టు కింద విశ్రమిస్తూ, ఎండ ఎక్కువగా ఉంది, నీడ ఉంటే బాగుండు అనుకున్నాడు. తక్కువని నీడ కనపడింది, మంచం కూడా ఉంటే బాగుండు, తక్కువని మంచం కనపడింది. కాఫీ నిద్ర లేచి టీ ఉంటే బాగుండు, తక్కువని టీ వచ్చింది. ఇదేమిటి, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, ఏమిటి? ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాడు కల్పవృక్షం కింద కూర్చుని ఉన్నాడు. అది కల్పవృక్షం, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు మహిమ ఏమిటంటే, మీరు ఏది కల్పిస్తే, కల్పన ఏది, భావన, కల్పన అంటే భావన, మనస్సుతో భావన చేయడమేగా, ఏది భావన చేస్తే అది మీ ముందు కనపడుతుంది. అదే ఆ చెట్టు యొక్క లక్షణం. ఆ చెట్టు అలాగా, దాని మహిమ కథండో. సో కాబట్టి ఆ కల్పవృక్షం యొక్క మహిమ చేత అతను ఏదనుకుంటే అది లభిస్తుంది. సో ఇక్కడ చక్కటి ఫ్యాన్ ఒకటి ఉంటే బాగుండు, ఫ్యాన్ వచ్చేసింది, ఎయిర్ కండిషనర్ అది వచ్చేసింది, అలాగా అవి అవ్వ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఇదేదో దెయ్యమా ఏమి అనుకుంటే దెయ్యం వచ్చింది. అవి అవ్వ ఈ దెయ్యం వచ్చేసింది ఏమిటి, ఇది నవిలి మింగేస్తుందా ఏమి, అది నవిలి మింగేసింది. ఈ కల్పవృక్షం అలాంటిది, కామధేనువు అటువంటిదే. కామధేనువు అంటే కోరికలన్నిటినీ ఇచ్చే ఆవు, ఏ కోరిక ఉంటే ఆ కోరికనే మీకు ఇచ్చేస్తుంది. ఇటువంటి ఆవు, ఇది ఎక్కడ ఉంటుంది, స్వర్గంలో ఉంటుంది అని కథ. కాబట్టి కామధేనువు ఏమిటో తెలుసునండి, మహామాయ. ఆ మాయకే కామధేనువు అని పేరు. వీడు చక్కగా చదువుకుంటూ ఉంటాడు, ఆ మాయ వీడి దగ్గరికి వచ్చి నీకు పెళ్ళి అంటుంది, పెళ్ళి అయిపోతుంది, ఈమె నీ భార్య అంటుంది ఆ మాయ, ఆమె భార్య అయి కూర్చుంటుంది. ఇవి తర్వాత వీడు నీకు పుత్రుడు అంటుంది ఆ మాయ, వాడు పుత్రుడైపోతాడు. వీడు నీకు పుత్రిక అంటుంది, ఆమె పుత్రిక అయిపోతుంది. ఈ పుత్రుడు పుత్రిక నీకు భవిష్యత్తులో పెద్ద వయసులో నీకు సేవ చేస్తారు అంటుంది మాయ, వీడు కాబోసు అనుకుంటాడు. ఈ పుత్రుడికి వివాహము అంటుంది మాయ, వివాహం అయిపోతుంది. పుత్రికకు వివాహము అంటుంది మాయ, అది అయిపోతుంది. నాకు ఇంటికి వచ్చి కోడలు చక్కగా సర్వాలంకార భూషితయ్యాయి, ఇంట్లో అడుగు పెట్టింది అంటాడు వీడు, అలా అయిపోతుంది. ఈ కోడలు చెప్పిన మాట వింటుందో వినదో అని డౌట్ వస్తుంది, అలాగే అయిపోతుంది. చెప్పిన మాట వినదేమో, ఇంక వినదు, అంతే అయిపోతుంది. ఈ రకంగా వీడు ఏదనుకుంటే అది అవుతూ ఉంటుంది ఆ మాయ. మరి కామధేనువు అంటారా కదా మాయ. తర్వాత నేను జీవుణ్ణి అనుకుంటాడు వీడు, జీవుడైపోతాడు. దేవుడు నాకంటే వేరే ఉన్నాడు అని అనుకుంటాడు, వేరే ఉంటాడు దేవుడు, అలాగే ఉంటుంది.
నేను తిరుపతి వెళ్ళొచ్చా. తిరుపతిలో తిరుపతి అంటే ఏమిటో తెలుసునండి, దేవుళ్ళ గురించి శతాధికములైన కథలను పెట్టేసుకుని ఆ కథలలో వాళ్ళు మునిగి తేలుతూ ఉండిపోతారు. అది తిరుపతి అంటే. తిరుపతిలో ఆయన కథ చెప్పాడు నాకు. పరశురాముడు మొత్తం భూమిని అంతని జయించేశాడు. ఓకే, భూమంతే అంత అంత అంటే భూమంటే అంత భూ సకల భూమండలము అంటారు పురాణంలో. పురాణంలో సకల భూమండలము అంటే అర్థం ఏంటో తెలుసునండి, సముద్ర తీరం వరకు అని అర్థం. అంటే ఇటు విశాఖపట్నం అటు బొంబాయి వరకు అది సకల భూమండలం అంటే అంతే, అదే అర్థం. నిజంగా చిన్మయానంద్ గారు చెప్పారు. నంబూద్రి గారు ఒక ఆయన నార్త్ వెళ్ళేట, ఆయన నార్త్ నార్త్ అంటే తూర్పు ఉత్తరం, ఆయన కేరళలో ఉంటారు కదా. నార్త్ వెళ్ళాలంటే అలాగా ఏముంది, బండి కట్టుకుని ఆ బండిలో నిద్రపో, బండి తొలివాడు తోలుతూ ఉంటాడు, ఎద్దులు నడుస్తూ ఉంటాయి, తెల్లవారేపటికీ నువ్వు నార్త్ వెళ్ళిపోతావు. అది అది నార్త్ అంటే అంటే 8 మైళ్ళు 10 మైళ్ళు వెళ్తాడు రాత్రి దర్వాళ్ళలో, 10 మైళ్ళు ఉంటే అది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ నార్త్ అని నంబూద్రి గారి ఆయన యొక్క దృఢమైన నిశ్చయ జ్ఞానం అది. ఆ రకంగా ఈ పురాణాల్లో సకల భూమండలము అంటే పశ్చిమ సముద్రము తూర్పు సముద్రము, మధ్యలో ఉన్నదే సకల భూమండలం. సో ఈ సకల భూమండలము నాకు స్వాధీనమైపోవాలి. సో అది వాడికి స్వాధీనమైపోతుంది. ఈ భూమండలమునంతను ఆ దేవుడు సృష్టించాడు, దేవుడు వచ్చేస్తాడు. ఈ దేవుడు నాకంటే వేరే ఉన్నాడు, వేరే ఉంటాడు. నేను జీవుణ్ణి, వీడు జీవుడు. ఓ దేవా నేను పాపిని, సరే నే వీడు పాపి. ఓ దేవా నాకు కోరికలు ఉన్నాయి, ఓ దేవా నీ మూలంగా నాకు కోరికలు తీరుతాయి, తీరుతాయి, తీరివేవో తీరుతాయి, లేనివి లేదు. ఇదంతా మహామాయ. ఆయన ఓ పాట ఒకటి మొదలుపెట్టాడు, నారాయణ నీ నామమే గతి ఇక అన్నాడు. చెప్పానా ఈ మాట? ఇక అంటే చాలా విలువైన మాట, అంటే ఇంక శరణాగతి చేసేస్తున్నాడు అన్నమాట. నేను చాలా సంతోషపడిపోయాను, అమ్మ బాబా ఎంత మాట చేశాడు. నారాయణ నీ నామమే గతి ఇక. తర్వాత ఏమంటాడో తెలుసిన, మాకు కోరికలు నెరవేరుటకు ఓర్నితస్సది. అదే ఏమిటో అనుకున్నాను నేను, మాయ అంటే అలా ఉంటుంది. కాబట్టి నారాయణ నామం ఎందుకు మన కోరికలు తెరగాలి? మహామాయ. కాబట్టి జీవుడు దేవుడు, జీవుడు దేవుడు వేరు వేరు. ఏమండి మీరు కొంచెం ఆలోచించండి, ఈ జీవుడు దేవుడు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. మీరు ఆలోచించి చెప్పాలి, సైంటిఫిక్గా చెప్పాలి, మూర్ఖంగా చెప్పకూడదు. సృష్ట్యాది ఎందు నిన్న ఒక ఆయన చెప్పాడు, ఆయన విష్ణుదేవుడు అలా నిద్రపోతున్నాడు, ఆయన బొడ్డు నుంచి ఒక పద్మం పుట్టింది, ఆ పద్మంలో 1000 రేకులు ఉన్నాయి, ఆ 1000 రేకుల మధ్యలో బ్రహ్మదేవుడు పుట్టాడు. పుడుతోనే ఆ ఓ రేకుని ఇలా పక్కకి తప్పించి చూడడంలో జారి కింద పడిపోయాడు. అంతంత పెద్ద పద్మము, అంతంత పెద్ద రేకులను కింద పడిపోయాడు. కిందంటే ఎక్కడ? పద్మంలో ఉండే మకరందంలో పడిపోయాడు. పద్మంలో తేనె ఉంటుందిగా, దాంట్లో పడిపోయాడు. పడిపోయినప్పుడు తప్ అనే సౌండ్ వచ్చింది. ఆ తప్ అనే సౌండ్ చుట్టూ ఉన్నటువంటి విశాలమైన ఆకాశంలో ప్రతిధ్వనించింది. ఏమని? తప్ తప్ అని ప్రతిధ్వనించింది. అది విన్నాడు ఈ బ్రహ్మదేవుడు. విని ఓహో తపస్సు చేయాలా నేను అనుకున్నాడు. చూడండి, ఓర్ణత సరి అంటే తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు చేయడం ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, హే బ్రహ్మదేవ నీకు నేను ఈ విగ్రహాన్ని ఇస్తున్నాను అని సువర్ణ విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు. నువ్వు ఈ విగ్రహాన్ని పూజ చేసుకో, పూజ చేసుకుంటే నువ్వు సృష్టిని బ్రహ్మాండాన్ని చేయగలుగుతావు అని ఇచ్చాడు. ఆ సువర్ణ విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని ఆయన పూజ చేసుకుంటూ జగత్తును సృష్టించాడు.
అని చెప్పారు కథ. ఇది కథ, ఇంకా ఉంది కథ, ఇలాగే ఉంటుంది కథ. పరశురాముడు గొండ్రగొడ్డల్ని విసిరేశాడు. ఎంతవరకు అయితే ఆ గొండ్రగొడ్డలు వెళ్ళిపోయిందో అంతవరకు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ భూభాగం అంతా పరశురాముడు తీసుకున్నాడు. దాని పేరే కేరళ. ఏదో ఇలాగే ఉంటుంది. సో నేను మాట అడిగాను, ఇదంతా బాగానే ఉందండి, అసలు ఈ జీవుడు ఈ దేవుడు ఎప్పుడొచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పవయ్యా. అంటే నువ్వు బ్రహ్మదేవుడు సృష్టి ఆది అలా చెప్పకూడదు. అలా నువ్వు పురాణ కథ విని నాకు చెప్పడం కాదు. ఎప్పుడొచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, నువ్వు నీలో నువ్వు చూసుకో, నీ అనుభవంలో చూసుకో. చూసుకుని ఈ దేవుడు జీవుడు దేవుడు ఈ ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు తెలియకపోతే నేను సూచిస్తా, సజెస్ట్ చేస్తా, అవునో కాదో మీరు చెప్పండి. ఇవాళ తెల్లవారుజామున మీరు ఎన్నింటికి నిద్రలేచారు, ఐదింటికి నిద్ర, అప్పుడు వచ్చారు వీళ్ళిద్దరు. ఈ జీవుడు దేవుడు ఎప్పుడు వచ్చారు, మీరు నిద్రలేచినప్పుడు వచ్చారు, అంతే కదా. అంతకుముందు లేరుగా, నిద్రలో లేరుగా. నిన్న పొందండి, నిన్న సాయంకాలం మాట ఎందుకు, ఈవేళ ఈవేళటి మాట చెప్పండి. నిద్ర లేచినప్పుడు వచ్చారు. నిద్ర లేవడం అంటే ఏమిటి, తెలివి వచ్చినది. కాబట్టి ముందు ఏమిటి వచ్చింది, తెలివి వచ్చిందా జీవుడు దేవుడు వచ్చారా? తెలివి వచ్చింది. తెలివి వచ్చాకనే జీవుడు దేవుడు కూడా వచ్చారు. నిజానికి తెలివి వచ్చి పళ్ళు తోముకుని కాఫీ తాగాక వస్తారు జీవుడు దేవుడు. నిజానికి అంతదాకా వేచి ఉంటారు. కాఫీ తాగాక నేను ఇంకా స్నానం చేసి దేవుణ్ణి పూజ చేసుకోవాలి, నేను జీవుణ్ణి, అప్పుడు వచ్చారు. పోలండి, తెలివి వచ్చాక జీవుడు దేవుడు వచ్చారు. ఏమంటే తెలివి వచ్చాక, తెలివి ఉంటుంది తప్ప జీవుడు దేవుడు ఎందుకుంటారు? వచ్చింది తెలివి అయితే జీవుడు దేవుడు ఎందుకు ఉండాలి? తెలివి తెలివే ఉండాలి, అంతే కదండి. తెలివి తెలివిగానే ఉండాలి తప్ప జీవుడు దేవుడు ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ తెలివిలో మహామాయ ప్రవేశించింది. ప్రవేశించి జీవుణ్ణి దేవుణ్ణి కల్పించింది, విడగొట్టింది. ఇప్పుడు తెలివి రెండు ముక్కలుగా విడింది, జీవుడు తెలివి దేవుడు తెలివి. ఈ ముక్కలుగా విడకముందు ఎన్ని తెలివిలు ఉన్నాయి? ఒకే తెలివి. ఎవరు విడగొట్టారు ఇలాగా? ఆ మాయ విడగొట్టింది. ఏమంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు పూజ చేస్తున్నారు, దేవుణ్ణి పూజ చేస్తున్నారు, మీరు పూజ చేస్తున్న దేవుడు మీకంటే భిన్నంగా బయట ఉన్నాడు అని ఎవడో మీకు గట్టిగా చెప్పాడు, అది మీరు పట్టుకున్నారు. ఓ సింహపిల్లని గొర్రె పాలిచ్చి సాకింది కథలో. ఆ గొర్రె చెప్పింది, తల్లి గొర్రె, నువ్వు గొర్రెవి అని చెప్పింది. అది కాబోసు అనుకుని గొర్రెలాగే పెరిగింది. మిగతా గొర్రెలన్నీ ఆ గొర్రె తల్లి దగ్గర పాలు తాగేవి. ఈ సింహపిల్ల కూడా గొర్రె తల్లి దగ్గరే పాలు తాగింది. మిగతా గొర్రెలన్నీ గడ్డి మేయడం ప్రారంభిస్తే ఆ సింహం కూడా గడ్డి మేస్తూ బతికిపోదు. వీడు అలాగా, వీడికి నువ్వు జీవుడివి అని ఎవడో చెప్పి పెట్టాడు. నువ్వు పాపాత్ముడివి అని చెప్పి పెడతారు వాళ్ళు, ఆ క్రిస్టియన్ మిషనరీస్. నువ్వు జీవుడివి అని చెప్పి పెట్టారు. ఎవళ్ళు ఆచార్యులు అనబడే వాళ్ళు చెప్పి పెట్టారు, మేము ఆచార్యులము. అయ్యా మీరు ఆచార్యులని మాకు దాఖలా ఏమిటి అంటే, చూడు నా నామంకేసి చూడు, ఎంత పెద్ద నామం పెట్టుకున్నాను, లేకపోతే పోనీ ఎంత గట్టిగా అడ్డబొట్టు పెట్టానో చూడు. నా బొట్టు చూసుకుంటే నీకు తెలిసిపోవాలి ఏ పాటికి. అయ్యా బొట్టుని బట్టే అవును, మరి కట్టు కూడా చూసుకో, నువ్వు చూడు కట్టు ఎలా ఉంది, జుట్టు చూడు, కట్టు బొట్టు జుట్టుని బట్టే ఆచార్యుడని నువ్వు తెలుసుకోవాలి. తెలిసిందండి, మీరు ఆచార్యుడు, మీకు నా సందేశం ఏదైనా ఉందా? ఉంది. ఏమిటి? నువ్వు అయోగ్యుడవు, అభాగ్యుడవు, పాపాత్ముడవు, ఎందుకు పనికిరాని వాడివి, భ్రష్టుడవు, నష్టుడవు. ఓహో, అలాగా కాబోసు అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్తే కూడా పరిస్థితి అలాగే ఉంది, అంతే. మార్కెట్కి వెళ్ళినా అలాగే ఉంది పరిస్థితి. ఆ కూరగాయలు అమ్మే ఆవిడ కేకలు వస్తుంది, ఇది విసుక్కుంటుంది. ఇంటికి వెళ్తేనేమో వండి పెట్టి అమ్మగారు విసుక్కుంటున్నారు.
ఆవిడ కూడా వీడికి చేసి చేసి ఎంతకాలం నేను చేయాలి, ఎంతకాలం చేస్తారు వాళ్ళు విసిగిస్తుంటారు, నా బతుకు విసుగు, అందరూ నా మీద విసుక్కుంటున్నారు, నేను అయోగ్యుడనైపోయాను అభాగ్యుడనైపోయాను అని వీడు అనుకోబోతుంటే ఆయన ఆచార్యుడు వచ్చి అదే ఖాయం చేశాడు వీడికి, వీడి బతుక్కి అదే ఖాయం చేశాడు. మీరు నేను ఇలాంటి జీవుడను అని మీరు ఆచార్యుడి యొక్క బోధను స్వీకరించి నిశ్చయించుకుని ఓ దేవుణ్ణి పూజ చేస్తున్నారు. ఓ విగ్రహం ఒకటి ఇచ్చాడు ఆయన, ఆ దేవుడు ఆ విగ్రహంలో ఉన్నాడు నువ్వు పూజ చేయరా అంటున్నారు. ఏమండి ఆ దేవుడు ఆ విగ్రహంలో పెట్టింది ఎవరండి, మానవుడా దేవుడు వచ్చి పెట్టాడా? మానవుడు ఆ దేవుణ్ణి విగ్రహంలో ఎక్కడి నుంచి తీసి పెట్టాడండి? తన హృదయం నుండి తీసి పెట్టలేదు. సపోజ్ హృదయంలో దేవుడు లేడనుకోండి, హృదయంలో దేవుడు లేనివాడు విగ్రహంలో దేవుణ్ణి పెట్టగలుగుతాడా? పెట్టలేడు. కాశీలో గంగ ఉంటుంది, ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు గంగని అనుకోని కూడా అనుకోరు. ఎందుకని? వాళ్ళ హృదయంలో లేని గంగ బయట ఎక్కడి నుంచి వస్తుంది? వీడు హృదయంలో దేవుడు లేకుంటే బయట విగ్రహంలోకి ఎలా వస్తాడు దేవుడు? హృదయంలోని దేవుడే విగ్రహంలోకి వచ్చాడు. హృదయంలోని ఎలాంటి దేవుడు? సర్వము తెలుసున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు బయట విగ్రహంలో పెట్టాడు వీడు. కాబట్టి హృదయంలో ఉన్న సర్వజ్ఞుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకంటే వేరుగా ఉన్నాడు అంటే ఆ తెలివి రెండు ముక్కలు అయిందా లేదా? తెలివిలో రెండు ముక్కలు ఉండవు. కొన్నింటికి ముక్కలు ఉంటాయి, కొన్నింటికి ముక్కలు ఉండవు. కాగితాన్ని నాలుగు ముక్కలు చేయొచ్చు, కట్టెపుల్లను ఆరు ముక్కలు చేయొచ్చు. ఆకాశాన్ని ముక్కలు చేయండి చూస్తాను నేను, ఒక కత్తి తీసుకుని మీరు ముక్కలు చేయండి ఆకాశాన్ని, పునః రంపం ఒకటి తీసుకుని ఆకాశాన్ని ముక్కలు చేయండి, ఆకాశాన్ని చుట్ట చుట్టి వార గోడవార పెట్టండి, మీరందరూ కలిసి ఆకాశాన్ని చుట్ట చుట్టి గోడవార పెట్టండి, పోనీ ఈ ప్రకాశాన్ని ముక్కలు చేయండి. ముక్కలు ఇవి కొన్ని ఉంటాయి, అవి అవనివి కొన్ని ఉంటాయి, తెలివి ముక్కలు అవ్వదు. కానీ వీడి అజ్ఞానం చేత ముక్కలు అయింది, దాని పేరే మాయ. ఈ విధంగా జీవుడు ఈశ్వరుడు అనే ఇద్దరు పిల్లలు ఆ మాయా అనే కామధేనువుకి పుట్టిన బిడ్డలు వీళ్ళు. తెలుగులో సామెత ఒకటి ఉంది, నాకు ఆ సామెత ఈ మధ్యకాలంలో తరచుగా గుర్తుకొస్తోంది. ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అని, అంటే వాడి ప్రారంభంలో ఉంది, వాడికి చెప్పినా అదేమీ అర్థం కాదు అనే ఒక అభిప్రాయం అయి ఉంటుంది. ఆ రకంగా మీరు ఎవరికి చెప్తారు? జీవుడు ఈశ్వరుడు అనేది అజ్ఞానము చేత మాయ చేత కల్పించబడినది. ఏమంటే మాయకి ఎన్నింటిని కల్పించే శక్తి ఉందో? ఉంది. మాయ నీ దేన్నైనా కల్పిస్తుంది. బంగారం ఉంటే మంచిగా బాగుంటుంది అనే అని కల్పించిందా లేదా? మాయ కల్పించలేదా? కల్పించింది. ఆస్తిపాస్తులు దిట్టంగా ఉంటే సంతోషంగా ఉంటుంది అని కల్పించిందా లేదా? మాయ కల్పించింది. నేను వేరు ఇంకొకడు వేరు అనే భేదబుద్ధిని మాయ కల్పించిందా లేదా? సూర్యుడికి ఏదో అయిపోతుంది, చంద్రుడికి ఏదో అయిపోతుంది అని కల్పించిందా లేదా మాయ? ఇన్ని కల్పించిన మాయ జీవుడు వేరు దేవుడు వేరు అని కల్పించకుండా కల్పించలేదా? దానికి చేత కాదా? ఆ మాయకి చేత కాదనుకుంటున్నారా మీరు? ఇన్ని కల్పించింది ఆరంతా కల్పించలేదు. కాబట్టి జీవేశ్వరులనే ఇద్దరు బిడ్డల్ని మాయ కల్పించినది, మాయ కన్నది అంటే కల్పించినది. ఏమండో లోకంలో ఇంత ద్వైతం ఉంది, ఇప్పుడు ఈ ద్వైతాన్నంతని చెరిపెయ్యాలి అంటే మీ వల్ల అవుతుందా? అది చెరిపేయక్కర్లేదు. ద్వైతం ద్వైతము ద్వైతమును యథేచ్ఛం ఇచ్చవచ్చినట్లుగా, లేదంటే తృప్తి కలిగేంత వరకు పిబతాం తమరు పానము చేయుదురుగాక. పిబతాం పిబేతాం పిబంతాం, మీరు
అద్వైతాన్ని ఏకవచనం నీవు నీవంటే బహువచనం అని నేను మర్యాద కోసం అన్నాను. నీవు ఈ ద్వైతాన్ని నీకు ఎంతవరకు నచ్చుతుందో అంతవరకు పానం చేయి, ఏం అభ్యంతరం లేదు, ఎంజాయ్ చేయి ద్వైతాన్ని. ఏమండి ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి అని లడ్డు మీ చేతిలో వేశారనుకోండి, బాగుంటుందని మీకు అనిపిస్తే నోట్లో వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాదండి, జీవుడు ఈశ్వరుడు ఒక్కటే పర్వాలేదయ్యా, లడ్డూ వేసుకో, లడ్డూ తిను. లడ్డూ తిన్నంత మాత్రాన జీవుడు ఈశ్వరుడు వేరువేరే అయిపోరు, లడ్డూ తినొచ్చు. అలాగే ఇది రాముల వారి పానకం అని తీసుకో, పుచ్చుకో. కాదండి, రాముడు అంటే ఆత్మయే రాముడు కదా, మరి నైవేద్యము పానకం ఏం పర్వాలేదు, ఆత్మయే రాముడు అది కరెక్టే, నువ్వు పానకం పుచ్చుకో, వడపప్పు తిను. యథేచ్ఛం పిబతాన్ ద్వైతం, ద్వైతాన్ని కానీ. ఇప్పుడు మంచి భోజనం చేయాలంటే ఆచార్యులు గారు వండిన భోజనం చాలా బాగుంటుంది. ఆచార్యులు గారు ద్వైతం అయితేనేమండి భోజనం చాలా బాగుంటుందండి. ద్వైతం ఇప్పుడే మనకు అడ్డు వస్తుందా, కొడుతుందా మీద పడి. నువ్వు చక్కగా భోజనం చేయి, చక్కగా పానకం పుచ్చుకో, చక్కగా ద్వైతాన్ని ఎంజాయ్ చేయి, సినిమా చూడు, సినిమాలో కనపడే ద్వైతాన్ని థరోగా ఎంజాయ్ చేసుకో. కానీ ఒక్క సత్యం మాత్రం మర్చిపోవద్దు, కానీ తత్వం యథార్థ స్వరూపము అద్వైతమేవా, అద్వైతము మాత్రమే హి నిశ్చయము. అది అంచేతనే అద్వైతులకు విరోధం ఉండదు ఎవళ్ళతోటి, అవిరోధం నిబోధత, విరోధం ఉండదు. రోడ్డు మీద వెహికల్స్ నడిపి వాళ్ళకి వీడిని వాడు ఓవర్టేక్ చేసి వాడికంటే వీడు ముందుకెళ్ళిపోయి వీడిని వాడు దూసుకుపోయి ఇవన్నీ ఉంటాయి, పోటీలు ఇవి అవి ఉంటాయి, తిట్టుకుంటారు కూడా. కానీ ఆకాశంలో విమానంలో పోయేవాడికి ఎవడో అడ్డు రారు, ఆపోజిట్ ట్రాఫిక్ ఉండదు, కంజెషన్ ఉండదు, ఏం వాడు ఒక్కడే పోతూ ఉంటాడు విమానంలో. విమానంలో ఇలాంటివి ఏమి ఉండవండి, రోడ్డు మీద ఉండేవి ఏమి ఉండవు. కాబట్టి ద్వైతంలో ఉండే ఈ జంజాటము, ఈ రొంపి అద్వైతంలో ఉండదు. అద్వైతం మాత్రమే సత్యము. నీకు సత్యం కావాలా, మాయ యొక్క కల్పనలు కావాలా, చూసుకోవా. కాదండి, మాకు సత్యం తెలుసు, మేము మాయ యొక్క కల్పనల్ని ఎంజాయ్ చేయాలనుకుంటాం, చేయి. యథేచ్ఛం పిబతాం, నువ్వు సత్యాన్ని పట్టుకుని వెదలనంత వరకు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. మీకు రహస్యం చెప్తా, సినిమా చూస్తున్నారు, సినిమాలో కరుణ రసము ప్రవహిస్తూ ఉన్నది, అంటే ఎవరో తల్లి ఒక ఆమె ఉన్నది, భర్త పోయాడు, అయ్యో పాపం వైధవ్యమే ఈవిడికి అనుకునే లోపల పిల్లలు ఏదేదో అయిపోతున్నారు, ఈ లోపల ఆవిడికే ఏదో పెద్ద రోగం వచ్చింది, అదంతా ఆ దృశ్యాలన్నీ చూపిస్తుంటే మీకు కళ్ళంపట్టి నీళ్ళు వస్తాయి. కరుణరసం, కరుణరసాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుందండి ఈ సినిమా అని ఎంజాయ్ చేస్తారు. తర్వాత శృంగార రసం, మంచిగా చక్కటి పాట, మంచి నటుడు నటి, వాళ్ళు చాలా హృదయరంజకంగా డ్యాన్స్ అది చేస్తూ పాట కూడా వినసొంపుగా, పూర్వం అలా ఉండేవి, మరి ఇప్పుడు ఏమేడిసేవో నేను అడిగినాను. సో అది నడుస్తూ ఉంటుంది, అది చూసి మీరు ఆ శృంగార రసాన్ని ఎంజాయ్ చేస్తారు. తర్వాత తెలుగు సినిమా రంగంలో హాస్యరసాన్ని పండించినంత అధికంగా మరి ఇంకా ఏ సినిమా రంగంలోనూ కూడా ప్రపంచంలోనే, హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ ఏదైనా కూడా తెలుగు సినిమా రంగంలో ఈనాడు హాస్యరసాన్ని పండించినంత గొప్పగా మరి ఏ సినిమా రంగంలోనూ పండించలేదు అని నాకు మోహన్ బాబు గారు చెప్పారు ఈ మాట. ఓహో అలాగా అని నేను అనుకున్నా, అది యథార్థమే అయి ఉంటుంది. కాబట్టి హాస్యరసము ఎంజాయ్ చేయండి. మీరు హాస్యరసాన్ని, కరుణరసాన్ని, శృంగారాన్ని, భయానక రసము దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఏమండి జీవితంలో కరుణరసాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా, దుఃఖిస్తూ కూర్చుంటారు.
జీవితంలో భయానక రసాన్ని ఎంజాయ్ చేయగలరా? భయపడుతూ కూర్చుంటారు, ఎంజాయ్ చేయలేరు. మరి సినిమాలో ఎందుకు ఎంజాయ్ చేయగలుగుతున్నారు? ఏమిటా సీక్రెట్? ఏమిటో సీక్రెట్ ఏమిటో తెలిసిన, ఈ కుర్చీలో కూర్చుని ఉన్నాం కదా, ఇది సత్యం. ఈ కుర్చీలో నేను సత్యం, ఆ రసాలన్నీ కల్పితములు. అంచేతను ఎంజాయ్ చేయగలుగుతున్నారు. జీవితంలో ఎప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు? ఈ కుర్చీలో ఉన్న నేను సత్యము అనే సంగతి తెలియక ఆ కనబడుచున్న ద్వైతము సత్యమని భ్రమపడుట చేత మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మీరు కనుక ఈ కుర్చీ అద్వైతం, నా స్వరూపము అద్వయము, రెండవది లేని చైతన్యము నా స్వరూపము అనే కుర్చీ, ఆ గ్రౌండ్ మీకు గట్టిగా ఉన్నట్లయితే జీవితంలో కనపడే సకల రసములను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఎవరో పుట్టాడని పార్టీ చేస్తూ ఉంటారు, నవ్వు నవ్వు ఊరుకుంటారు, ఏదో చేసుకుంటూ ఉంటారు జనాలు. హాస్యాస్పదం అని తెలుస్తూనే ఉంటుంది, అయినా ఓ నవ్వు నవ్వు ఊరుకుంటారు. ఎవరో పోయారని ఏడుస్తూ ఉంటారు, ఓ నవ్వు నవ్వు ఊరుకుంటారు. పైకి నవ్వరు, పైకి నవ్వితే వాళ్ళు చూస్తే బాగుండదు, లోపల ఓ నవ్వు నవ్వుకుని ఊరుకుంటారు. ఎందుకంటే ఎవరైనా పోయారంటే అది ఎంత విముక్తి కదా, అది ఆ బంధం నుంచి విముక్తి అయిపోయింది కదా. ఏ వయస్సులో పోయినా బంధ విముక్తే. వీడు నా కొడుకు, వీడు నా భార్య, ఈమె నా భార్య, వీడు నా భర్త అంటూ పట్టుకు వెళ్ళాడే బదులు అది వదిలిపెట్టి పోయారంటే అక్కడతో ఓ సమస్య వదిలిపోయింది కదా. తర్వాత ఏమొస్తుందో ఏమి రాదో, ముందు ఈ జంజాటం, ఈ రొంపి వదిలిపోయింది, విముక్తి వచ్చింది కదా. కానీ ఏడుస్తారు ఎందుకు? ఫ్రీ అయిపోయారని సంతోషించాల్సిన పోయి ఏడుస్తున్నారు ఎందుకు? ఏదో ఏడుస్తారు, లోకం అంటే అలాగే ఉంటుంది. ఓ నవ్వు నవ్వి లోపలే నవ్వుకుని ఊరుకుంటారు. అద్వైతం అంటే అలా ఉంటుంది. మీ స్వరూపము మీకు తెలిసినప్పుడు ద్వైతము ఉండడంలో మీకేమీ అభ్యంతరం ఉండదు. అంచేతనే అద్వైతులు దేనిని విరోధించరు. వీళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర కళ్యాణానికి పోయి లడ్డు తుచ్చుక వస్తారు, ఏకాంతంలో అడగాలి వెంకటేశ్వర కళ్యాణ్, వెంకటేశ్వరుడి కళ్యాణం నువ్వు చేస్తావేటయా, తండ్రికి కళ్యాణం పిల్లలు చేస్తారా, పిల్లలకి కళ్యాణం తండ్రి చేస్తాడా, అసలు ఏమన్నా నీకెవడు చెప్పాడు? పిచ్చి కుదిరింది తనకి రోకలు చుట్టవన్నట్లు లేదు. మన కళ్యాణం దేవుడు చేస్తాడా? నాకు పెళ్లి మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, రుక్మిణి కళ్యాణం పురాణం చెప్పండి అని వీడు రుక్మిణి కళ్యాణం ఘట్టం చదివి దేవుడు అనుగ్రహించి పిల్లకి పెళ్ళి అవుతుందేమో అని వీడు ఓ మధ్యన అఘోరిస్తున్నాడు. ఓ మూల వీడు వెళ్ళి దేవుడికి పెళ్లి చేస్తాడు. వీడి పెళ్ళికి ఓ నవ్వు కాదండి, లడ్డు కళ్యాణం సరే ఇవ్వండి సంచలన పడారు. లడ్డూకి అభ్యంతరం ఏం లేదు. నిన్న నాతోటి అక్కడ ఉన్న ప్రొఫెసర్ గారు, స్వామీజీ మీరు వచ్చారు మీకోసం లడ్డూ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం, మాకు పైన టెంపుల్ మూసేసారట, లడ్డూలు లభ్యం కావటం లేదని వాళ్ళు అంటున్నారంటే నువ్వు లడ్డూ గురించి చింత చేయగయా వెర్రివాడా. అంటే మరి ప్రసాదం, నువ్వు ఇప్పుడు పెట్టిన భోజనం ప్రసాదం కాదా, నీకెవడు చెప్పాడు? ఇప్పుడే నువ్వు వడ్డించిన భోజనం, నేను భోజనం చేశాను, నువ్వు వడ్డించింది ప్రసాదం కాదు, మళ్ళీ వేరే లడ్డూ పైనుంచి రావాలా, ఇదే ప్రసాదం. తెలియక మాట్లాడుతున్నారు మీరు అలాగా అని నేను చెప్పా. కాబట్టి కాదండి, లడ్డూ తెచ్చేసాము మీరు సంచిలో, తెచ్చేస్తే సంచిలో వేసేసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. కళ్యాణం లడ్డు సరే కానీ. కాబట్టి అద్వైతం వాడు దేన్ని విరోధించడు. నామం పెట్టుకుని పెట్టుకో, అడ్డబొట్టు పెట్టుకుని పెట్టుకో, నాకు బొట్టు అలవాట్లేదు పోని మానే. పూజ స్వామీజీ శిష్యుల్లో ఒక స్వామి ఒక ఆయన ఉన్నారు, ఆయన బొట్టు పెట్టుకోరు. ఎంతోమంది చెప్పి చూశారు బొట్టు పెట్టుకోవాలి అని, అయ్యే నాకు అలవాట్లేదు అండి అన్నాడు ఆయన, అది మానేశాడు. నన్ను అడిగారు ఏం చేయాలి, మీరు పెట్టుకోవాలని లేకపోతే మానేసేయండి, ఉంది సూర్యచంద్రులే కన్నులు, ఇంకా మీకు బొట్టు ఎందుకు కానివ్వండి. అద్వైతులు దేన్ని విరోధించరు. అంతా కూడా మిథ్య, మాయ యొక్క సంతానము. మాయ కంటూ ఉంటుంది వీటన్నిటినీ కూడా. ఈ మాయ యొక్క సంతానాన్ని చూసి సంతోషించేది లేదు, విచారించేది లేదు. తెలిసిందండి శ్లోకం అందామా?
మాయాఖ్యాయాః కామధేనోః వత్సౌ జీవేశ్వరావుభౌ యథేచ్ఛం పిబతాన్వైతం తత్వం త్వద్వైతమేవ హి కూటస్థ బ్రహ్మణోర్భేదః నామమాత్రాదృతే నహి ఘటాకాశమహాకాశౌ వియుజ్యేతే నహి క్వచిత్. పదచ్ఛేదం కూటస్థ బ్రహ్మణో భేద నామమాత్రాత్ ఋతే నా హి ఘటాకాశమహాకాశౌ వియుజ్యేతే నా హి క్వచిత్. కూటస్థ బ్రహ్మణో సాక్షి చైతన్యమునకు పరబ్రహ్మకు భేద తేడా నామమాత్రాత్ ఋతే పేరును మాత్రమే మినహాయిస్తే నహి లేనే లేదు. అది కూటస్థ అంటే ఆత్మ చైతన్యం, మీలో ఉండే ఎరుక. ఇందాక చెప్పాను చూడండి, మీరు రియాక్షనరీ థాట్ ప్రాసెస్ని బంద్ పెట్టి తెలుసుకుంటూ ఉండగలరా అని నేను మనవి చేశాను. అలా మీరు ఉండండి, ఉండగలరు, అలా మీరు ఉండండి, దాన్నే కూటస్థ చైతన్యము అంటారు. అదే కూటస్థం. ఏమండి, ఈ సకల జగత్తును ఏ పరమాత్మ సృష్టించాడో ఆ పరమాత్మకు బ్రహ్మ అని పేరు. ఏమండి, ఇది కూటస్థ చైతన్యము, సింపుల్గా కూటస్థము అని కూడా అంటారు. అది బ్రహ్మ. ఈ రెండు వేర్వేరు కదా. ఇది ఎలా ఉందంటే, ఒక అమ్మగారికి ఆమె భర్త ఫోటో చూపించి, ఏమండి ఈయన ఆఫీసర్ గారు అంటే ఆవిడ ఏమంటుంది, అవును అంటుంది. మీ పెనిమిటి అంటే ఏమంటుంది, అవును అంటుంది. ఏమండి మరి ఆఫీసర్ గారికి పెనిమిటికి మీ పెనిమిటికి తేడా ఏమిటి, రెండింటికీ అవునంటున్నారే. ఆఫీసర్ గారు మీ పెనిమిటి, రెండు వేరువేరు కదా అని అమ్మగారితో చెప్పారనుకోండి, ఆవిడ ఏమంటారు, నీ ముఖం లేవయా, ఒకతే పేరు మారిందంతే. నా పెనిమిటి అని ఓసారి అన్నాం, ఆఫీసర్ గారు అని ఇంకోసారి అన్నాం. పేరులో మార్పు వచ్చిందే తప్ప ఇద్దరు వ్యక్తులు ఏమీ లేరు, అక్కడ ఉన్నది ఒక్కళ్ళే అని చెప్తారా చెప్పరా. తర్వాత ఘటన లోపల ఆకాశం ఉన్నది, చుట్టూ ఆకాశం ఉన్నది. ఆ ఘటన లోపల ఆకాశం బ్రేక్ అయిపోయి సెపరేట్ అయిపోయి చుట్టూ ఆకాశం కంటే భిన్నంగా ఉన్నదా, లేకపోతే చుట్టూ ఉండే ఆకాశంలో కలిసిపోయి మిళితమై ఉన్నదా? కలిసిపోయే ఉన్నది. ఘటాకాశం వేరు, మహాకాశం వేరు అని అలా విడదీయడానికి అవకాశం ఏమైనా ఉన్నదా? లేదు. అలాగే కూటస్థ చైతన్యం వేరు, పరమాత్మ వేరు అని విడదీసేటువంటి అవకాశము లేదు. మరి పేర్లు ఉన్నాయంటే పేర్లలో తేడాలు ఉంటాయి, ఆ సందర్భాన్ని బట్టి పేర్లు ఇవ్వ వస్తాయి. నామమాత్రపు భేదమే కానీ వాస్తవమైన భేదము లేనే లేదు. ఘటాకాశ మహాకాశములు కూడా పేర్లలో తేడాలు ఉన్నప్పటికీ వస్తువు ఒక్కటియే, సమానమైనది, అది ఏ సింపుల్ వెర్స్. ఓకే, కూటస్థ బ్రహ్మణో, కూటస్థ చైతన్యమునకు పరమాత్మకు నామమాత్రాత్ నామం పేరును మళ్ళీ నామమాత్రాత్ ఋతే, ఋతే అంటే మినహాయించే అని అర్థం. ఋతే ఎప్పుడొచ్చినా పంచమీ విభక్తి రావాలి అని ఒక రూల్ ఉంది, అంచేతన నామమాత్రాత్ అని వస్తుంది. ఓకే, అర్థం చెప్తున్నా ఇప్పుడు.
పేరును మాత్రమే మినహాయించి భేద తేడా నహి లేనే లేదు. ఘటాకాశ మహాకాశం, ఘటాకాశము మహాకాశము అనేవి క్వచిత్ ఎప్పుడైనను ఎక్కడైనను, రెండు అర్థాలు వస్తాయి. ఎప్పుడైనను అనే అర్థం ఉంటుంది, ఎక్కడైనను. నహి వియుజ్యేతే నిశ్చయముగా విడిపోవు. వియుజ్య అంటే విడిపోవడం. ఏమంటే ఆకాశంలో ముక్క తీసి ఘటంలో పెట్టారా? అలా ఏం పెట్టలేదు కదా. ఇప్పుడు మామూలుగా చెరువులో నీళ్లు కొన్ని తీసి ఘటంలో పెట్టారు, అలాగే మహాకాశంలో ఓ పిసరంత మహాకాశం తీసి ఘటంలో పెట్టారా? అలా లేదు. అసలు విడిపోవడం అనేది ఉండదు. ఘటాకాశము వేరు మహాకాశము వేరు అనే భేదము ఉండనే ఉండదు. మరి భేదము లేనప్పుడు ఈ పేర్లు ఏమిటండి? పేర్లు అలా పెడుతూ ఉంటారండి. ఏమన్నా ఆదివారము సోమవారము మంగళవారము భేదం ఏమైనా కనపడిందా మీకు? భేదం ఉందనుకోండి, ఈవేళ ఏం వారం అని ప్రశ్న ఉండదు. ఎందుకంటే ఆ తేడాన్ని బట్టి ఈరోజు మంగళవారం, ఇది ఈవేళ బుధవారం అని తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ ప్రశ్న ఎందుకు పుట్టింది? బుధవారం అన్నా మంగళవారం అన్నా తేడా ఏమీ లేదు. మరి తేడా లేకపోతే ఏడు పేర్లు ఏమిటంటే పేర్లు మాత్రమే. ఏమంటే మంగళవారం ఉదయానికి బుధవారం ఉదయానికి తేడా ఏమిటో చెప్పండి. మీరు తేడా ఏం లేదు, ఉరికే పేర్లు అంతే. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు, భేదమును కల్పించి పేర్లు పెట్టుకున్నాం తప్ప వాస్తవంలో భేదము లేనే లేదు. కూటస్థ బ్రహ్మణోర్భేద నామమాత్రాదృతే నహి ఘటాకాశ మహాకాశౌ వియుజ్యేతే నహి క్వచిత్. ఇక్కడ ఆపుదాం, ఇవాళకి సరిపడుతుంది. నేను నోట్ చేసి పెట్టుకుంటాను. 37వ శ్లోకం పూర్తయింది, అది 137వ శ్లోకం. నేను మళ్ళీ నా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫైనలైజ్ అయిన తర్వాత డేట్ మీకు చెప్తాను, అప్పుడు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.